హాయ్ ఫ్రెండ్స్, తెలుగువారందరికీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానులందరికీ, నేను కూడా అభిమానినే. 1955 ఆగస్టు 22 మనకి ఎన్నో పండుగలు వస్తాయి, అందులో ఇది కూడా ఒక పండుగ మన ఉభయ రాష్ట్రంలో తెలుగువారికి. చిరంజీవి గారి కోసం నేను ప్రత్యేకించి మీ ఎవ్వరికీ చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అనేసి మనలో చాలామందికి తెలుసు. ఆయన ఎన్నో సినిమాలు, 150 సినిమాలు తీశారు. ప్రాణంకారి సినిమా పునాదిరాలతో వచ్చి మన ఊరు పాండవులు, తాయారమ్మ, బంగారయ్య, కలియుగ పాండవులు లాంటి హిట్లు ఎన్నో, మన ఊరు పాండవులు లాంటి హిట్లు ఎన్నో ఎన్నో ఇచ్చారు. బ్రేక్ డ్యాన్స్ అంటే చిరంజీవి, ఓకేనా? పాటల్లో డ్యాన్సులు వేయడంలో ఆయన్ని మించిన వాళ్ళు లేనని అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో సేవా దృక్పథం ఎంతో పెరిగింది. ఎలాంటిదంటే పద్మవిభూషణ్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన ఎటువంటి సేవా దృక్పథాలు అంటే నేను మీకు చెప్పనవసరం లేదు. రక్తదాన శిబిరాలు పెట్టడంలోని, కళ్ళకు ఆపరేషన్ చేయించడం, నిరుపేదలను ఆదుకోవడం, గుప్తదానాలు ఎన్నో చేశారు. భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారి మెగాస్టార్ అవార్డు తీసుకున్నది చిరంజీవి గారు. మొట్టమొదట 1 కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నది చిరంజీవి గారు. అది మన తెలుగువాడు అనడానికి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా, ఆయన వంశ పారంపర్యం, ఆయన కూడా సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. చిరంజీవి గారు, చిరంజీవి గారి అభిమానులకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక అభిమానిగా చిరంజీవి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిమానులు, మా అందరికీ మీ తాలూకా ఈ సంతోషాన్ని మళ్ళీ ఆయురారోగ్యాలు సిరి సంపదలతో మా అందరికీ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరంజీవి గారు ఆల్ ది బెస్ట్ సార్.